హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాసియా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి డెజర్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే అందరి ఫేవరెట్ రసగుల్లా. రసగుల్లా అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. సో ఈరోజు ఈ రసగుల్లాని సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. సో ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. రసగుల్లా చేయడానికి ముందుగా 1/2 లీటర్ పాలు, 1 కప్ పంచదార, 1 గ్లాస్ వాటర్, 1 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. పాలు చక్కగా మరిగాక అందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పాలు విరిగిపోయాయి కదా, ఇప్పుడు 1-2 నిమిషాలు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 గిన్నెలోకి 1 ఫ్రెష్ క్లాత్ని తీసుకోండి. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. మొత్తం వాటర్ వంపేసుకున్నాక ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో 2 లేదా 3 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే నిమ్మరసం ఫ్లేవర్ మొత్తం పోతుంది, ప్లస్ రసగుల్లాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. వాటర్తో వాష్ చేసుకున్నాక మిశ్రమాన్ని గట్టిగా పిండుకోవాలి. మీకు వీలైతే దానిపైన బరువు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ని 1-2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన 1 బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు 1 కప్ షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సిరప్ రెడీ అయ్యేలోపు మనము ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన పన్నీర్ని 10 లేదా 15 నిమిషాల వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే రసగుల్లాలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఎలాంటి క్రాక్స్ లేకుండా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని మరుగుతున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా 10-15 నిమిషాల వరకు షుగర్ సిరప్లో బాయిల్ అవ్వాలండి. మనం వేసుకున్న బాల్స్ అన్నీ కూడా 2x సైజ్ అయ్యాయి. చూడండి బాల్స్ అన్నీ షుగర్ సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా. ఇలా రెడీ అయిన రసగుల్లాల్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ తర్వాత కూడా కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి, రసగుల్లాకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. చూసారు కదా మన రసగుల్లా బాల్స్ 2x సైజ్ అయ్యాయి, అంటే షుగర్ సిరప్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా. పర్ఫెక్ట్ రసగుల్లా అండి. రసగుల్లా మొత్తం లోపల చక్కగా కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.